ప్రస్తుత కాలంలో దేశంలో నెలకొన్న కరోనా భయాందోళన దృష్ట్యా జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే బెయిల్ పై విడుదల చేయాలని వారికి వెంటనే తగిన వైద్య సదుపాయాలు అందించాలని సిపిఎం పొలిట్ బ్యూరో డిమాండ్ మేరకు ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చౌక్ సెంటర్ లో సిపిఎం నిడదవోలు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జైల్లోని పలువురు రాజకీయ మానవ హక్కుల కార్యకర్తలు కవులు రచయితలు ప్రొఫెసర్లకు ఆరోగ్యం క్షీణించడం ముఖ్యంగా వరవరరావు అఖిల్ గోగూర్లకు కరోనా సోకడం వీరి ఆరోగ్యం క్షీణించడం ఆందోళనకరంగా ఉందని అలాగే ప్రొఫెసర్ సాయిబాబా 90% వైకల్యం ఉన్నవారని ఇటువంటి వారందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలో భాగంగా వ్యతిరేక కేసులు బనాయించి జైల్లో ఉంచడం సరికాదన్నారు. ఈ నేపథ్యంలో జైల్లో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎయిల్పై వెంటనే విడుదల చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈరోజు కరోనా దృష్ట్యా కరోనా వైరస్ భయోందోళన దృష్ట్యా ఈ దేశంలో మానవ హక్కుల కోసం ప్రజల సమస్యల కోసం అణగారిన జనం కోసం హక్కుల పోరాటం చేస్తున్న రాజకీయ కార్యకర్తల్ని మానవ హక్కుల కార్యకర్తల్ని రచయితల్ని కవుల్ని కుట్రపూరితంగా కేసులు బనాయించి ఈ దేశంలో వివిధ జైళ్లలో బంధించడం జరిగింది. వాళ్ళు ఇప్పటికే కరోనా విపత్తులో వాళ్ళు కూడా కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ముఖ్యంగా అఖిల్ గోగూరు అలాగే కవి వరవరరావు గారు తేల్తుంబే అలాగే ప్రొఫెసర్ సాయిబాబా గారు అలాగే సుధా భరద్వాజ్ అనేక మంది గొప్పవాళ్ళు ఈ దేశంలో ఉన్న రాజకీయ ఖైదీలు మానవ హక్కులు నాయకులందరూ కూడా జైలులో పొంగుతున్నారు. వీళ్ళందరికీ ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చి అనారోగ్యం పాలయ్యారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళందరికీ బెయిల్ ఇచ్చి వాళ్ళని కాపాడాలని చెప్పి సిపిఎం పార్టీకి కూడా పోలిట్ బ్యూరో డిమాండ్ చేసింది. పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము రాజకీయ ఖైదీలందరూ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఎడదవ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.